नमस्कार एसीटी न्यूज को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंशालु कोविड कट्टडी की जिला यंत्रांगं समायत्तं निबंधनलु उल्लंघिस्ते चर्यलु तप्पवनि अधिकारुडि हेच्चरिक ग्रीन बेल्ट पै वेटु वेसिन कांट्राक्टर इंजनीरिंग अधिकारुलपै वेटु तप्पदु जीवीएमसी कमिश्नर सृजन हेच्चरिक ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ఉద్యమ కార్యచరణ నరేంద్ర మోడీ సర్కారు మెడలు ఉంచుతామని అఖిలపక్ష కార్మిక సంఘం నేతల ప్రతిన సముద్ర వాణిజ్యానికి జగన్ సర్కారు అధిక ప్రాధాన్యం మారిటైమ్ బోర్డు చైర్మన్ కేవీఆర్ వెల్లడి ముగిసిన జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాలు పల్లకి పై ఊరేగిన బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం కరోనా మూడో దశ ఉపద్రవాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విశాఖ జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు మూడో దశ కరోనా ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు సందర్శన స్థలాలు షాపింగ్ మాల్లు జనసమీకరణ ప్రదేశాలు ఎక్కువగా ఉండే బజార్ల వద్ద ఎక్కువ నిఘా ఉంచే దిశగా ఈ సమావేశంలో చర్చించారు సమావేశ వివరాలను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మీడియాకు వెల్లడించారు నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కట్టడికి మాస్క్ ధారణ శ్రీరామ రక్ష వంటిదని పేర్కొన్నారు పార్కులు బీచ్లు ఇతర టూరిజం ప్రదేశాల్లో మాస్కులు లేని వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు మాస్కులు లేకుండా బయట సంచరిస్తే జరిమానాలు కూడా తప్పవని ఘాటుగా హెచ్చరించారు ఇంక్రీజ్ ది నంబర్ ఆఫ్ బెడ్స్ ఉదాహరణకి 3450 మనం సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ బెడ్స్ పెట్టుకున్నాం దాన్ని ఒక 1300 మేరకు వి ఆర్ ఇంక్రీజింగ్ దట్ అంటే ఉన్న ఆక్సిజన్ బెడ్స్ ని మరొక 1300 పడకల్ని మనం పెంచుతున్నాం తద్వారా 4700 నుంచి 4800 ఆక్సిజన్ బెడ్స్ ఉండాలన్నది మనం ప్లాన్ చేసుకున్నాం దానికి అనుగుణంగా ఇప్పటికే పైప్ లైన్స్ కొత్తవి వేసుకోవటం గానీ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్ రిపేర్లు చేసుకోవటం గానీ ఆక్సిజన్ కి సంబంధించి పైప్ లైన్స్ అంటే ఎక్కువ బెడ్స్ పెంచినప్పుడు ఆక్సిజన్ డిమాండ్ పెరుగు దాని తగ్గట్టుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ గానీ గ్యాషియస్ ఆక్సిజన్ గానీ సిలిండర్ బేస్డ్ ఆక్సిజన్ గానీ మూడింటిని కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది నెంబర్ 1 నెంబర్ 2 ఐసీయూ బెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 350 నుంచి 400 మేరకు 400 సంఖ్య మేరకు పెంచుతున్నాం సో ఒక పక్క బెడ్స్ ఎన్హాన్స్ చేసుకోవడంతో పాటు వాటికి కావాల్సినటువంటి ఆక్సిజన్ డిమాండ్ మీట్ అవడానికి అటు పిఎస్ఏ ప్లాంట్స్ గానీ ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ ప్లాంట్స్ కావచ్చు లేకపోతే గ్యాషియస్ సిలిండర్స్ మన డి టైప్ సిలిండర్స్ ని స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద సంఖ్యలో సప్లై చేస్తున్నారు జిల్లాలకి కొన్ని మనకి సిఎస్ఆర్ ద్వారా వచ్చినాయి అదేవిధంగా కొన్ని మనం స్వయంగా ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాము అన్ని విధాలుగా కూడా ఒక 2000 to 2500 ఆర్డర్ డి టైప్ సిలిండర్స్ ని పూల్ చేసుకుని పెట్టుకోవడానికి పూర్తి ప్రణాళికలు మనం ఎప్పుడో సిద్ధం చేసుకుని దాని దిశగా మనం వెళ్తున్నాం మూడో అంచెలుగా మూడో లెవెల్లో వి విల్ హ్యావ్ డి టైప్ సిలిండర్స్ టు బ్యాకప్ ది ఆక్సిజన్ సప్లై నాలుగో లెవెల్లో వి విల్ హ్యావ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సో దీనికి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ ను కూడా మ్యాండేట్ చేశాం ఏదైతే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాక్టీస్ లో చట్టంలో చిన్న మార్పును తీసుకొచ్చి జీవో కూడా ఇవ్వటం జరిగిందో వాళ్ళందరితో కూడా జాయింట్ కలెక్టర్ స్థాయిలో నిరంతరం సమీక్ష సమావేశాలు అరుణ్ బాబు గారు నిర్వహిస్తున్నారు వాళ్ళందరికీ డిఎంఎన్హెచ్ఓ ఆఫీసర్స్ నుంచి కూడా ఇప్పటికే తెలియజేయటం జరిగింది 100 బెడ్స్ ఉంటే ఎంత కెపాసిటీ ఉండాలి 50 బెడ్స్ ఉంటే ఎంత కెపాసిటీ ఉండాలి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎన్ని ఉండాలి ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది ఒక పక్క ప్రిపేర్ అవుతూనే బట్ థర్డ్ వేవ్ రాకుండా చూడాలన్నది ప్రభుత్వానికి సంబంధించిన మెయిన్ ఆలోచన కాబట్టి దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి మరొకసారి అపీల్ చేస్తున్నాం బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మీద అన్ని శాఖలు కూడా దీనిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది కొన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కర్ఫ్యూ ఎన్ఫోర్స్మెంట్ లో కోవిడ్ కర్ఫ్యూ ఎన్ఫోర్స్మెంట్ లో దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ డే టైమ్ లో మనకు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తర్వాత
మాస్క్ పెట్టుకోవడం, అది తర్వాత రాత్రి 10 PM నుంచి 6 AM వరకు ఇట్స్ అ టోటల్ కర్ఫ్యూ. సో అనవసర మూవ్మెంట్ చేయకుండా షాప్స్ అన్ని క్లోజ్డ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ విచ్ వీఆర్ ఎన్ఫోర్సింగ్. సో ఈ మాస్క్ వేయడంలో, మాస్క్ పెట్టుకోవడంలో ఎవ్రీడే మనం 2000 కంటే ఎక్కువ కేసెస్ పెడుతున్నాము, చలాన్స్ పెడుతున్నాము. అయినప్పటికీ అలా మటుకు ఈ మార్కెట్స్లో, మార్కెట్ ప్లేసెస్లో, పూర్ణ మార్కెట్ కానీ ఏదైనా మార్కెట్లో రద్దీ కొంచెం ఎక్కువగా ఉండడం, తర్వాత చాలామంది మాస్క్ యూజ్ చేయకపోవడం, అది కూడా కొంచెం కన్ఫ్యూజన్ దానివలన కూడా కొంచెం కోవిడ్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత వీకెండ్లో, లైక్ వీకెండ్ తర్వాత హాలిడేస్లో, నిన్న కూడా మన ఋషికొండ బీచ్ కానీ మన ఆర్కే బీచ్ వీకెండ్స్లో కూడా లాస్ట్ సాటర్డే సండే ఆర్కే బీచ్లో చాలామంది వచ్చారు. సో ఇప్పుడు సడన్గా మనం కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి బయట పడేసరికి చాలామంది మాస్క్ వేసుకోవడం కొంచెం మానేస్తున్నారు. సో అందుకు దాని మీద మనం గట్టి చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఎక్కువ మంది ఒకే చోటలో రాకుండా ఉండడం, అది మనం సెల్ఫ్ డిసిప్లిన్ కూడా చాలా అవసరం. సో మార్కెట్ ప్లేసెస్లో కూడా మన స్పెషల్ టీమ్స్ ఉంటాయి. ఎవరైనా ఇఫ్ సంబడి టూ మచ్ ఆఫ్ క్లాగింగ్ ఇస్ దేర్ ఆర్ టూ మచ్ ఆఫ్ పర్సన్స్ అట్ ద సేమ్ టైం ఉంటే వి విల్ బీ పుట్టింగ్ హెవీ ఫైన్స్. అండ్ నెంబర్ 3 కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. సో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో మనకు కొన్ని పెద్ద షాప్స్ ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాల్స్ ఉన్నాయి. సో ఆ మాల్స్లో కూడా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ద మాల్స్, ఇప్పుడు ఈ బాధ్యత మాల్స్ యజమాన్యంది ఉంది, ప్లీజ్ యూస్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ బిట్వీన్ 6 AM టు 10 PM అండ్ 10 PM నుంచి 6 AM వరకు అనవసరంగా బయట తిరగకండి. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి క్యాంపు కార్యాలయం పునరుద్ధరణలో భాగంగా పెద్దగదిలి ఆమె నివాసం వద్ద గ్రీన్ బెల్ట్లో చెట్లు తొలగించి పచ్చదనంపై వేటు వేసిన కాంట్రాక్టరు, క్రింది స్థాయి ఇంజనీరింగ్ అధికారుల తీరుపై జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మల సృజన ఆగ్రహం వ్యక్తం చేశారు, అత్యుత్సాహం ప్రదర్శించారంటూ మండిపడ్డారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఇంటి వద్ద వాహనాల పార్కింగ్కు ఇబ్బంది ఉందని చెప్పడంతో సర్వీసు రహదారి వెంబడి వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చని చెప్పామే తప్ప గ్రీన్ బెల్ట్ తొలగించాలని చెప్పలేదని, తాను ఇచ్చిన ఆదేశాలను మీరిన కాంట్రాక్టరు, క్రింది స్థాయి ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గ్రీన్ బెల్ట్ పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని గుమ్మల సృజన చెప్పారు. మేయర్ అయిన తర్వాత వివిధ రకాల ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ వారు క్యాంప్ ఆఫీస్లో కలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పార్కింగ్ అక్కడ కాస్త తక్కువగా ఉంది కాబట్టి పార్కింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వారు అడగడం నిజం. అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసే అవసరం నిజంగానే ఉంది కాబట్టి సర్వీస్ రోడ్డు వెంబడి ఇచ్చే అవకాశం ఉంది అనే అంచనాలు వేయించడం కూడా నిజమే. కానీ ఈ కాంట్రాక్టర్ కానీ అక్కడ ఉండే దిగువ స్థాయి ఇంజనీర్లు కానీ కాస్త అత్యుత్సాహంతో వారికి ఇచ్చిన పర్మిషన్కి మీరి గ్రీన్ బెల్ట్లోకి వెళ్ళడం పూర్తిగా తప్పండి. వారికి ఎంతవరకు డిమార్కేషన్ చేశాము, సర్వీస్ రోడ్లో ఎంతవరకు అలౌడు, గ్రీన్ బెల్ట్లో అసలు అలౌడ్ కాదు అనే విషయం రూల్స్ నాకెంత బాగా తెలుసో వాళ్ళకు కూడా అంతే బాగా తెలిసినప్పటికీ కూడా అత్యుత్సాహంతో వారి పరిధి దాటి ప్రవర్తించిన మాట నిజం. ఆ సంబంధిత కాంట్రాక్టర్ మీద, ఆ సంబంధిత ఇంజనీర్ల మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందండి. లేదండి, యాజ్ అ మేయర్ వారు వారి క్యాంప్ ఆఫీస్ డెవలప్మెంట్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఆ వర్క్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది, దాన్ని డిమార్కేషన్ కూడా చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్కి మించి వాళ్ళు పరిధి దాటి వ్యవహరించారు. విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ సమావేశం, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జగదంబ దగ్గరలో గల CITU కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా వివరాలను CITU నగర కార్యదర్శి ఎం జగ్గునాయుడు మీడియాకు వెల్లడించారు. ఎఫిషియన్షియల్ డిఫెన్స్ సర్వీస్ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ వరకు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు వివరించారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరాకరిస్తూ వచ్చే నెల 1వ తేదీన
सरस्वती पार्क नुंडी कलेक्टर आफीस वरकु प्रदर्शन रेंडव तेदीन अन्नी जोनल केंद्रालो निरसनलु मूडव तेदीन अन्नी पारिश्रमिक केंद्रालो निरसन प्रदर्शनलु अलागे ई नेल 25व तेदी नुंडी वच्चे नेल 8व तेदी वरकु प्रचार कैंपेन आगस्टु 9न सेव इंडिया डे ई कार्यक्रमालु निर्वहिस्तू वस्तुन्नामनि चेप्पारु। ఈ కార్యక్రమంలో ఐఎన్టీఈసీ ప్రధాన కార్యదర్శి బి నాగభూషణం కూడా పాల్గొన్నారు। రాష్ట్రంలోను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యోగులు ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా గానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం తన దుర్మార్గమైనటువంటి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవట్లేదు సరిగదా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉంది। దీన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 2-3 తేదీల్లో చెలో ఢిల్లీ కార్యక్రమానికి స్టీల్ పరిశ్రమ కమిటీ పిలిపించింది। దీన్ని అఖిల పక్ష కార్మిక సంఘాల ప్రజా సంఘ జేఏసీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉంది। ఆ సందర్భంగా ఆగస్టు 1 2 3 ఈ మూడు రోజులు కూడా విశాఖపట్నం ఉన్నటువంటి కార్మికుల్ని ప్రజల్ని ప్రజా సంఘాలని ఉద్యోగుల్ని సమీకరించి పెద్దయత్న ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడతామని చెప్పని ద్వారా తెలియజేస్తా ఉన్నాం। ఈ రెండో అంశం ఈ దేశ భద్రతకి పెనుముప్పు చేకూర్చే విధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం 7 ముక్కలుగా చేసి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే దానికోసం నిర్ణయం తీసుకుంది। దానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి కార్మికుల మీద ఎస్లా వంటి నిర్బంధ చర్యలకు పూనుకుంటే కార్యక్రమం చేస్తా ఉంది। దీన్ని నిరసిస్తూ రేపు బ్లాక్ డే జరపాలని చెప్పని అన్ని అఖిల పక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పిలిపించాయి। దానిలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి జీఎంసీ గాంధీ విగ్రహం వరకు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేయాలని చెప్పని ఈ రోజు అఖిల పక్ష కార్మిక సంఘాలు చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ మూడో అంశం మోడీ ప్రభుత్వం వల్ల దేశ పారిశ్రామిక రంగం పూర్తిగా కార్పొరేట్ శక్తి చేతుల్లో పోతా ఉంది, ప్రభుత్వ రంగం నాశనం అవుతా ఉంది, వ్యాపార రంగం కూడా కార్పొరేట్ శక్తులకు పోతా ఉంది, వ్యాపార రంగం ప్రజలు కూడా తీవ్ర సంక్షోభంలో పడే పరిస్థితి ఏర్పడింది, రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది, యువతకు ఉపాధి అవకాశాలు రోజు రోజుకు క్షీణించే పరిస్థితి ఏర్పడతా ఉంది। కాబట్టి ప్రభుత్వ రంగ పరిరక్షణ అదేవిధంగా దేశ భద్రత రైతు అనుకూల చట్టాలు చేయాలి, దీంతో పాటు కార్మికులకు అనుకూలమైన చట్టాలను ఏదైతే లారు ల్యాప్టాప్స్ గా చేశారో వాటిని రద్దు చేయాలనేటువంటి ఈ డిమాండ్స్ ఈ దేశం నుంచి ఈ దేశ కార్పొరేట్ శక్తుల నుంచి మోడీ ప్రభుత్వం నుంచి దేశాన్ని రక్షించాలి, ప్రభుత్వ రంగాన్ని రక్షించాలి, వ్యాపారం రక్షించాలి, కార్మిక వర్గాన్ని రక్షించాలి అనే నినాదంతో ఈ ఆగస్టు 9వ తేదీ క్విట్ ఇండియా డే అని సేవ్ ఇండియా డేగా జరపాలని చెప్పని జాతీయ కార్మిక సంఘాలు పిలిపి సముద్ర వాణిజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కారు అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని కార్యకలాపాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి తెలిపారు। బోర్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం విశాఖ నగరానికి వచ్చిన ఆయన సీతమ్మధారలోని కేవీఆర్ ఎస్టేట్స్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు। తనకు ఈ పదవి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు। మినీ వాడరేవుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు। రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు అదేవిధంగా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి మరింత చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు। శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో అత్యంత కీలకమైన అతి ముఖ్యమైన ఏపీ మ్యారిటైమ్ బోర్డుని నా కేటాయించడం జరిగింది। ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను। నాకు ఈ పదవి రావడానికి మూల కారకులు మా గురు సమానులు గురువర్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను। ఈ మ్యారిటైమ్ బోర్డు పరిధి అన్నది దాదాపుగా 975 కిలోమీటర్లు। మన దేశంలోనే రెండో అతి పెద్ద తీర ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్। దీన్ని మనం సమృద్ధిగా మనం అభివృద్ధి చేసుకుని వాడరేవులు కానీ జెట్టీలు కానీ నిర్మించుకుంటూ ఉంటే రాష్ట్రాన్ని పోషించగల శక్తి కేవలం శ్రీశైలంకు ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారి ప్రగాఢ నమ్మకం। దానిలో భాగంగానే మనందరికీ తెలిసింది ఎప్పుడో కట్టిన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ గంగవరం ఆవునపాడు కానీ కృష్ణపట్నం కానీ మచిలీపట్నం కానీ రామాయపట్నం కానీ దాదాపుగా 25,000 నుంచి 30,000 కోట్లతో కొత్తగా పోర్టులు నిర్మించబోతా ఉన్నారు। ఇవన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో వారి నాయకత్వంలో మేము అతి త్వరగా పూర్తి చేసి ఇది ప్రజలకి ఇండస్ట్రీస్కి అందరికీ అందుబాటులో రావడానికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। టౌన్ కొత్త రోడ్డు సమీపంలో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాలు ముగిశాయి। కోవిడ్ నేపథ్యంలో స్వామివారి తిరుగు రథయాత్రను ఆలయ పరిసర ప్రాంతాల్లోనే సాదాసీదాగా నిర్వహించారు। బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు వేద మంత్రాల పఠనం మధ్య పల్లకిలో ఊరేగించారు। భక్తులు స్వామివారి పల్లకి ఉత్సవాన్ని కన్నులారా తిలకించి తరించారు। స్వామివారి కళ్యాణ రథోత్సవాల విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు రంగనాథాచార్యులు మీడియాకు తెలిపారు।
లక్ష్మీవారనాడు స్వామివారి యొక్క రథోత్సవములు పరిసమాప్తి అవుతున్నాయి. మరికొద్ది క్షణములో స్వామివారు బేడావత్సవం జరిపించుకుందుకు సంసిద్ధమై ఉన్నారు. ఈ ఉత్సవంలో స్వామివారికి దశావతార రూపంలో భక్తులకు దర్శనమిచ్చి ఈ రోజు ఉత్సవ పరిసమాప్తిన బేడావత్సవం జరుపుకొని అనంతరము లక్ష్మీ జగన్నాథుల యొక్క సంవాద కార్యక్రమం పూర్తి చేసుకొని స్వామివారు శ్రీమందిరంలోకి వేంచేప చేస్తారు. శ్రీమందిరంలో వేంచేప చేసినప్పుడు ఈ యొక్క లక్ష్మీ జగన్నాథుల యొక్క సంవాదము స్వామివారి యొక్క వేడి ఉత్సవంతో పరిసమాప్తి అవుతుంది. కనుక పునర్జన్మ ఉండదని చెప్పి రథోత్సవాల్లో దర్శించుకున్నట్లయితే భక్తుల యొక్క భావన పురాణాలు వేదాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో రథయాత్ర జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియపరిచే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఉన్నారు. అలాగే భక్తులకు ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ సిబ్బంది జీవీఎంసీ సిబ్బంది పోలీస్ శాఖ వారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ ఉత్సవం అంతా కూడా విజయవంతం అయ్యే విధంగా సహకరించారు. వారికి దేవాలయ అధికారి వారి తరపున అభినందనలు తెలియజేస్తూ శ్రీ సుభద్రా బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు వారి పట్ల ఉండి మరిన్ని ఉత్సవాలు జరపడానికి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మేము కోరుతూ వారికి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. రంగనాథాచార్యులు జగన్నాథ స్వామి దేవాలయం అర్చక. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్నాయి. 98 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో అధిక సంఖ్యలో వైసీపీ సభ్యులే ఉన్నారు. గెలుపు అవకాశాలు లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ కూడా తమ కార్పొరేటర్లను బరిలోనికి దింపింది. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్నాయి. మొత్తం 10 స్థానాలకు గాను 2 పార్టీల నుంచి మొత్తం 20 మంది కార్పొరేటర్లు బరిలో ఉన్నారు. మొత్తం 98 సీట్లకు గాను వైసీపీ నుండి 60 మంది, తెలుగుదేశం పార్టీ నుండి 29 మంది సభ్యులుగా ఉన్నారు. టీడీపీ సభ్యుల్లో 3 పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి 3, సిపిఐ, సిపిఎం, భారతీయ జనతా పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసిపోయింది. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఒక్కో కార్పొరేటర్కు 10 ఓట్లు చొప్పున మొత్తం 960 ఓట్లు పోల్ అవనున్నాయి. ఒకే బ్యాలెట్ పేపర్ పైన వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన 20 మంది అభ్యర్థుల పేర్లుంటాయి. వారికి నచ్చిన అభ్యర్థి పేరు ముందు టిక్ పెట్టి ఓటు వేయాలి. ఒక అభ్యర్థికి 1 ఓటు చొప్పున ఒక కార్పొరేటర్ 10 మందికి 10 ఓట్లు వేయాల్సి ఉంటుంది. 11 ఓట్లేస్తే చెల్లని ఓటుగా భావిస్తారు. 48 ఓట్లు పోలైన వ్యక్తుల్ని విజేతలుగా ప్రకటించనున్నారు. స్టాండింగ్ కమిటీకి చైర్పర్సన్గా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి వ్యవహరించనున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాపు నేస్తం పథకం అమలు తీరుపై తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పాశర ప్రసాద్, పార్టీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోరాడు రాజుబాబులు మండిపడ్డారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాపు నేస్తం కాదు, కాపు ద్రోహం అంటూ విమర్శించారు. రాష్ట్రంలో 1.25 కోటి మంది కాపులున్నారని గత బడ్జెట్ సమావేశాల్లో స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 3.27 లక్షల మందికే కాపు నేస్తాన్ని వర్తింపజేసి వారిని దగా చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున 5 ఏళ్లకు 75,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కులాల వారీగా విడదీసి అర్హుల సంఖ్యను కుదించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం వరకు ఎందరో ఉద్యమాలు చేశారు, కానీ ఏ ఒక్కరూ చేయలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో వీళ్ళ కోసం పార్లమెంటు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు వరకు పంపించి మరి చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పిద్దామని ప్రయత్నం చేసిన సమయంలో బీసీ రిజర్వేషన్స్ 50% దాటిపోయి ఇవ్వడానికి లేదు అంటే కేంద్రం అన్న పక్షంలో కనీసం సపోర్ట్ చేయలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే కేంద్రం ఇచ్చినటువంటి ఈబీసీ ఏదైతే 10% ఇచ్చిందో అందులో 5% కాపులకు కేటాయిస్తూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ
పార్టీ నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీని ఎంతగానో దుమ్మెత్తి పోస్తూ 5 సంవత్సరాల్లో కూడా 150 లక్షలు కాపు ప్రజానీకం ఉందని చెప్పి ప్రకటించారు. అలాంటిది కేవలం 3 లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తూ పథకంలో గల మన నిబంధనలు కూడా కఠినతరం చేసి వాళ్ళకి ఈ రకంగా మోసం చేయడానికి పూనుకొన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు. కాపులు ఏకీకృతం కావడానికి ఉన్న మూల సిద్ధాంతాన్ని మర్చిపోయి ఈ రోజున మీరు అందరూ గాలి కొదిలేసి మరి ఈ రోజున ఉజ్జమా ఎందుకు చేయట్లేదని మేము వాళ్ళని ప్రశ్నిస్తూ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో మీరు ఏమి ఇచ్చారు, ఈ కార్పొరేషన్ కి ఎంత డబ్బు కేటాయించారు, మీ కాపు కార్పొరేషన్ ద్వారా మీ చైర్మన్ జకంపూడి రాజా గారి ద్వారా మీరు ఎంత కాపుల సంక్షేమానికి ఖర్చు పెట్టారు చెప్పండి. మీరు ఈ రోజు కార్పొరేషన్ పెట్టి ఆర్బాటంగా ప్రోటోకాల్ పెట్టి నేమ్ బోర్డులు పెట్టుకొని ప్రెస్లకో ప్రోటోకాల్ కోసం తప్పించి ఆ చైర్మన్లకి రాజకీయ పునరావాస కేంద్రం చేసుకున్నావు తప్పించి నువ్వు కాపులు వాడుకొని నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు. కాబట్టి ఈ ప్రభుత్వం కేవలం కాపులను మోసం చేస్తుంది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక మారిటైమ్ బోర్డు చైర్మన్ గా నియమితులై తొలిసారిగా విశాఖ నగరానికి విచ్చేసిన కాయల వెంకట రెడ్డికి శీలా నగర్ వద్ద అభిమానులు ఆత్మీయులు ఘనంగా స్వాగతం పలికారు. అమరావతి నుండి రోడ్డు మార్గంలో విశాఖ నగరానికి వచ్చిన ఆయనను అభిమానులు పుష్పగుచ్చాలు గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాయల వెంకట రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉత్తరాంధ్ర రథసారథి వి విజయసాయి రెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం శీలానగర్, ఎన్ఏడి కొత్త రోడ్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా సీతమ్మ ధార తన కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, 4 రోజుల క్రితం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి పోస్టులు అత్యంత కీలకమైన అతి ముఖ్యమైన మారిటైమ్ బోర్డుని నాకు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పదవి నాకు కేటాయించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ పదవి నాకు రావడానికి నన్ను వెనుతటి ప్రోత్సహించిన నా గురువర్యులు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ పదవి వచ్చినప్పటి నుంచి కూడా ఒక 4 రోజులు విజయవాడలో ఉండిపోవడం జరిగింది. అక్కడ పార్టీ పెద్దలను కానీ మంత్రివర్గ సభ్యులను కానీ కలుసుకొని రావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా నా అభిమానులు ఎవరైతే ఉన్నారో నా బంధువర్గం కానీ నా స్నేహితులు కానీ వీళ్ళంతా కూడా రావులపాలెం దగ్గర నుంచి రావులపాలెం, జొన్నాడ, రాజమండ్రి, అనకాపల్లి ఇవాళ ఇదిగో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు విశాఖపట్నంలో ఇంత ఘన స్వాగతం పలికారు. ఈ ఘన స్వాగతానికి జీవితాంతం కూడా నేను వాళ్ళందరూ తామందరికీ నూతన సెల్ ఫోన్లు లేదా టేబుల్ అవ్వాలని అప్పటి వరకు బయోమెట్రిక్ ఒత్తిడిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ముందు పెందుర్తి మండలం అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా కార్యదర్శి పి బాణి, పెందుర్తి ప్రాజెక్టు అధ్యక్షురాలు బృందాలు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సేవల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో సెల్ ఫోన్లు ఇచ్చిందని, అప్పుడు ఇచ్చిన సెల్ ఫోన్లు ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి సరిపోవడం లేదంటూ పలుమార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆఫ్లైన్లో డేటాకు అనుమతిని మంజూరు చేయాలని కోరారు. అనంతరం పెందుర్తి సిడిపిఓ ఐసిడిఎస్ అధికారి శాంతి కుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ ప్రభుత్వంతో చెప్పి చెప్పి విసిగిపోయి ఈరోజు రెడ్డి ఎక్కవలసి వచ్చింది. అయితే ఈ వైఎస్ఆర్ ఎస్పీలోని ఉన్న మిల్క్ యాప్ని వెంటనే రద్దు చేయాలి. ఈ యాప్ వల్ల మాకు ఫోన్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు, సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు ఇచ్చిన ఫోన్స్. దయచేసి మీ యాప్ అయితే లబ్ధిదారులకి అయితే ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ ఈ ఫోన్స్ మాకు సపోర్ట్ చేయక చాలా ఇబ్బందులు చేస్తుంటే అధికారుల నుంచి మాకు చాలా ఒత్తిడి వస్తుంది. ఈ యాప్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేసి అలాగే ఇంటద్దెలకి
వానర్స్ దగ్గర బాండ్ పేపర్స్ తీసుకోమని కూడా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. దయచేసి వానర్స్ మీ బాండ్ పేపర్స్ అడిగితే వెంటనే తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఇది ఒక పెద్ద ఎత్తున మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దీని తాడో పేడో తేలే వరకు కూడా మేమందరం కూడా రాష్ట్రం మొత్తం మీద ఉండేటువంటి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మీ అందరం కూడా ఉద్యమం చేయడానికి ముందుకు వెళ్తున్నాం. అలాగే నాణ్యమైన ఫోన్లు ఇమ్మనమని ట్యాబ్లు ఇమ్మనమని మేము అడుగుతున్నాం. అవి ఇచ్చినట్టయితే తప్పకుండా మీ యాప్లు కాదు, ఈ ప్రభుత్వం ఏ పని చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని బాధ పెడితే మాత్రం ఇది తెగేది కాదు. ఎంతవరకైనా ఉద్యమం చేయడానికి మేము ముందుగా ఈ మీడియా ముందు ప్రకటిస్తాం. మిల్క్ యాప్, ఈ యాప్ వల్ల వచ్చే ప్రధానమైన నష్టం ఏంటంటే అటు లబ్ధిదారులకి పాలు అందటం లేదు, పాలు పాడైపోతున్నాయి, అంగన్వాడీలు ఫోన్లు పనిచేయటం లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం లేదు, వాళ్ళు ఇచ్చిన కార్గో ఫోన్స్లో ఏ యాప్ కూడా సక్రమంగా పనిచేయట్లేదు. అన్నిటికన్నా గ్రామీణ ప్రాంతంలోకి లోపలికి వెళ్తున్న కొద్దీ నెట్ సౌకర్యం ఉండటం లేదు. ఈ ఎప్పుడైతే తంబేసి మిల్క్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం చాలా లెందీ ప్రాసెస్ అయిపోతుంది. తంబు పడట్లేదు, చాలామందికి తంబు పడట్లేదు, పిల్లలకి తంబు, చిన్నపిల్లలకి తంబు పడదు, ముసలి వాళ్ళకి తంబు పడట్లేదు. మిగతా పనులన్నీ ఆపేసి ఈ తంబు చుట్టూ ఈ యాప్ చుట్టూ తిరుగుతున్నాం. తక్షణం ఆలోచించాలి, ఈ యాప్లన్నీ ఆపాలి. ఏదైతే పనికి సులువుగా ఉంటుందో, ఏదైతే అంగన్వాడీలను ఉత్సాహపరిచి లబ్ధిదారులకు సేవ చేయించే విధంగా ఉంటుందో అటువంటి యాప్స్ను మాత్రమే ఉంచండి. ఊరికే పని అయిపోతుంది, అసలుది ఉపయోగం లేదు. అలాగే ఇప్పుడు ఇచ్చిన పాత ఫోన్లు ఏమాత్రం పనికిరావు. ఆ ఫోన్లు మేము తిరిగి హ్యాండ్ ఓవర్ చేసేయాలనుకుంటున్నాము. కొత్త ఫోన్లు, ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి మాకు పని సులువు అయ్యేటట్టు ఫోన్. 5 ఏళ్ల కిందట AN-32 విమాన ప్రమాద దుర్ఘటనలో మరణించిన కార్మికుల సంతాప సభ కరాసాలోని హస్మి భవన్లో జరిగింది. ఈ సందర్భంగా NAD సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో 5 ఏళ్ల క్రితం అమరులైన తోటి ఉద్యోగులకు నిర్వహించి తలపెట్టిన సంతాప సభను కంపెనీ యాజమాన్యం అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. July 22, 2016 అండమాన్కి టీవీ డ్యూటీ నిమిత్తం NAD నుంచి 8 మంది కార్మికులు వెళ్ళినప్పుడు AN-32 విమాన గల్లంతులో ఆ కార్మికులు మరణించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి కార్మికులకు, కార్మిక కుటుంబాలకు కావలసినటువంటి బెనిఫిట్లను అయితే ఇవ్వగలిగింది. కానీ కార్మికులకు సంబంధించినంత వరకు వాళ్ళ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతి సంవత్సరం వాళ్ళ గుర్తుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని అలాంటి అనేక సామాజిక కార్యక్రమాలు NAD యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. గత సంవత్సరం కోవిడ్ కారణంగా మన డిపోలో చేయడానికి ఇబ్బంది అవడంతో ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ బ్లడ్ బ్యాంక్లోనే కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా బ్లడ్ బ్యాంక్ అనేది ఏదైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉందో అది మన డిపో పరివీలోనే జరగాలనే ఉద్దేశంతో NAD యాజమాన్యాన్ని కోరడం జరిగింది. తర్వాత కనీస బాధ్యతగా తీసుకోవాల్సిన యాజమాన్యాలు తీసుకోకుండా ఈ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో పెట్టుకోవాల్సిన పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో NAD యాజమాన్యం ఉన్నదో మనం తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ మనం ఎక్కడ బ్యాంక్ కండక్ట్ చేసినా కార్మికులు గుర్తుకు ఏదైతే మనం చేస్తున్నామో NAD యూనియన్ ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కండక్ట్ చేస్తుంది, సామాజిక కార్యక్రమాలు చేపడుతుంది. ఈ సంవత్సరం కూడా ఎక్కడో రూమ్ ఇవ్వలేదని మానేసే పద్ధతి ఏమీ లేదు. కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు, యూనియన్ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటుంది. ఎస్మి భవన్లో ఈరోజు ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వారిచే NAD యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్మికులు ఎవరైతే మరణించారు 8 మంది వారి జ్ఞాపకార్థం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మన అందరికీ తెలుసు, కోవిడ్ కారణంగా బ్లడ్ బ్యాంకులో ఉన్నటువంటి నిల్వలన్నీ ఖాళీ అయిపోయి బ్లడ్ ఎవరికి దొరకలేని పరిస్థితి. కోవిడ్ కారణంగా కొంతమంది మరణిస్తుంటే బ్లడ్ దొరక చాలామంది ప్రజలు మరణిస్తున్న సందర్భంలో ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ NAD యూనియన్ తరఫున రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చేస్తున్న సోషల్ కాజ్ ఏదైతే ఉందో భారత ప్రజానీకానికి చాలా ఉపయోగపడేది అనేది మీ ద్వారాగా అనేక మంది దీని ద్వారా చైతన్యవంతులయ్యి ఇంకా బ్లడ్ డొనేషన్ చేయాలని అనేక మంది కార్మికులకు, కార్మిక నాయకులకు, అలాగే ప్రజలకు ఉపయోగపడే కార్య. ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా నియమితులై నగరానికి చేరుకున్న కాయల వెంకటరెడ్డిని వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు తన పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. శాలువాతో కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం పరిధి పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉచిత రేషన్ పంపిణీలో సర్వర్ కష్టాలు కార్డుదారులను వెంటాడుతూనే ఉన్నాయి. రేషన్ డిపోల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలుచున్న ఉచిత బియ్యం పొందలేని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈ నెల 20వ తేదీ నుండి రేషన్ డిపోల్లో ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ వస్తున్నారు. 5 నెలల పాటు నరేంద్ర మోడీ సర్కార్ ఈ పథకాన్ని కొనసాగించనుంది. అయితే సర్వర్లు మొరాయించడంతో కార్డుదారులు పడుతున్న అవస్థలను చూసి 44వ వార్డు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మోకిన సత్యబాబు, పార్టీ 43వ వార్డు అధ్యక్షుడు గాదం నాగరాజులు తమ తమ వార్డుల పరిధిలోని రేషన్ డిపోల వద్ద ఉచిత రేషన్ పంపిణీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మోకిన సత్యబాబు మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కారుకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు సర్వర్లు పనిచేయడం లేదన్న సాకు చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం కింద లాస్ట్ కరోనా టైంలో తర్వాత ఇప్పుడు 2వ విడత కరోనా టైంలో కూడా ప్రధానమంత్రి గారు ఉచిత రేషన్ అంటే రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలకు ఎన్నో వేల కోట్లు పెట్టి ఉచిత రేషన్ ఇస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపోల వద్ద తర్వర్లు పనిచేయడం లేదు. అదే ఆయన బళ్ళు ఎక్కడో ఆపీసీ ఆటోలు రిక్షాలు పెట్టారు కదా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు వచ్చి అవి ఎక్కడో కిలోమీటర్ దూరంలో వీధి చివరు పెడుతుంటే అవి పనిచేస్తాయి. ప్రధానమంత్రి గారు ఇస్తుంటే ఫ్రీ రేషన్ ఇస్తుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా సర్వర్లు పనిచేయట్లేదు. ఏమని అడిగితే రిపేర్లు చేస్తాం పనిచేస్తాయని చెప్పి గత 2 రోజులుగా చెప్పడం జరిగింది. విశాఖపట్నం నార్త్కు వచ్చేసరికి ప్రసాద్ గారు ఏఎస్ఓ ప్రసాద్ గారు ఏం చేశారంటే నిన్న ఫోన్ చేయగా వస్తాయి సార్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం వందల క్యూ లైన్లో ప్రతి రేషన్ డిపో దగ్గర ఉండడం జరిగింది. బీజేపీ మాత్రం ఖండిస్తుంది. ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం మేమైతే ప్రజలకు అండగా ఉంటాం. ఇప్పుడు అయ్యా 18వ నెంబర్ డిపో దగ్గర ఉన్నాం. తర్వాత 21, 20 తర్వాత 47 వార్డు డిపోలకి వెళ్తాం. ఇక్కడ చూడండి అలా చూస్తే సీఎం గారు పటం పైన ప్రధానమంత్రి గారు పటం కింద ఉన్నది. ఇది ఎంత నేరం అంటే అవమానించినట్టు, ఒక ప్రధానమంత్రిని ఒక సీఎం అవమానించినట్టు. ఇది మాత్రం ఎక్కడి వరకు తీసుకెళ్తాం మాకే తెలియదు. బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా ప్రతి డిపో దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఇది ఉచిత రేషన్, రేపు నవంబర్ వరకు కూడా ప్రధానమంత్రి పేద ప్రజలకి ఉచిత రేషన్, అందరికీ ఆకలితో ఉన్నారు, కరోనా టైంలో ఎవరికి పనులు లేవని చెప్పి ఉచిత రేషన్ మొత్తం ఇండియా అంతా ఇస్తున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సర్వర్లు ఇలాగా ఆఫ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం కాదు. మోసపూరిత హామీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను నిలువున దగా చేశారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రణవ్ గోపాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 2,35,000 ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు. కేవలం 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. తక్షణమే జాబ్లెస్ క్యాలెండర్ను రద్దు చేసి 2,35,000 ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని నారా లోకేష్ ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ వారికి అండగా ఉంటుందని ప్రణవ్ గోపాల్ భరోసా ఇచ్చారు. హామీలు ఇచ్చి నిరుద్యోగులకు ఏదైతే అధికారులు రాగానే 2,30,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానని ఒక మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా కనీసం వార్షిక క్యాలెండర్ కూడా ప్రకటించకుండా ఏదైతే గత నెల 18వ తారీఖు జీవో నంబర్ 39 ద్వారా కేవలం 10,000 ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది. అది చూసిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు అదేవిధంగా యువతి యువకులు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కానివ్వండి వినూత్న రీతిలో నిరసనలు కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ఒక మోసపూరిత హామీ ఇచ్చి దాదాపు 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన ఆయన కేవలం 10,000 ఉద్యోగాలే భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే 420 కింద కేసు నమోదు చేయాలని కూడా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ చేస్తుంది. నువ్వు ఈరోజు పోలీస్ శాఖను అడ్డు పెట్టుకొని ఈరోజు మా మీద అక్రమ కేసులు పెట్టి దాదాపు ఏదో మారణాలతో నీ మీదకి దాడికి వచ్చామని కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నువ్వు ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినప్పుడు కూడా టీఎన్ఎస్ఎఫ్ కానీ తెలుగు యువత నాయకులు ఎక్కడ భయపడే పరిస్థితి లేదు. ఏదైతే రమేష్ కుటుంబానికి తక్షణమే 50,00,000 ఎక్స్క్రేషన్ వెంటనే ప్రకటించాలి, అదేవిధంగా ఆ కుటుంబంలోని ఒకరికి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా వెంటనే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు నేను కర్నూలు కూడా నేను ప్రయాణం చేస్తాను, తప్పకుండా రమేష్ కుటుంబానికి మేము అండగా ఉంటాం.
తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇరు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒకటే చెప్తున్నా, దయచేసి ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోకండి. నారా లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటాం. తప్పనిసరిగా 230,000 ఉద్యోగాలు వచ్చారు కూడా మేము పోరాడతాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని గద్దె తెంపడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం కూడా మీ ద్వారా తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కోవిడ్ కట్టడికి జిల్లా యంత్రాంగం సమాయత్తం, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిక. గ్రీన్ బెల్ట్ పై వేటు వేసిన కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులపై వేటు తప్పదు, జీవీఎంసీ కమిషనర్ సృజన హెచ్చరిక. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ, నరేంద్ర మోడీ సర్కారు మెడలు ఉంచుతామని అఖిలపక్ష కార్మిక సంఘం నేతల ప్రతిన. సముద్ర వాణిజ్యానికి జగన్ సర్కారు అధిక ప్రాధాన్యం, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కేవీఆర్ వెల్లడి. ముగిసిన జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాలు, పల్లకిపై ఊరేగిన బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.